తెలంగాణ జాగృతి అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ ఆ రోజు దీక్ష చేసేందుకు కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళుతున్న సందర్భంలో కొంతమంది సీమాంధ్ర నాయకుల ఆదేశాల మేరకు పోలీసులు కేసీఆర్ ను అక్రమంగా అరెస్ట్ చేసి ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు. జైలులోనే అతను దీక్ష మొదలు పెట్టగా ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడంతో హైదరాబాద్ కు తరలించారు. ఆనాడు కేసీఆర్ చేసిన దీక్షకు అన్ని వర్గాల వారు సహకారం అందించడం మూలంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఆ రోజు దీక్ష చేయకుండకపోతే నేటికి కూడా తెలంగాణ ప్రజలు అణచివేతకు గురి అయ్యేవారని తెలంగాణ జాగృతి రాష్ట్ర సెక్రటరీ అమ్మ అశోక్ పేర్కొన్నారు. వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి ఆదేశాల మేరకు వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నాటి ఉద్యమ నాయకుడు, నేటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో కొంతమంది సీమాంధ్ర నాయకుల మోచే నీళ్లు తాగేటువంటి నాయకులు తనను అక్రమంగా అరెస్టు చేసి కరీంనగర్కు ఖమ్మంకు తరలించడం జరిగింది. ఖమ్మంలో జైల్లో పెట్టినప్పుడు తాను నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది. తన ఆరోగ్యం విషమించడంతో డాక్టర్లు అక్కడి నుండి నిమ్స్కు తరలించారు. నవంబర్ 29 నుండి డిసెంబర్ 9 వరకు తాను దీక్ష చేయడం జరిగింది. ఎంతోమంది విద్యార్థి ఉద్యమ నాయకులు తాను చేసినటువంటి దీక్షకు సంఘీభావం తెలుపుతూ తెలంగాణ పల్లెలన్నీ రోడ్డు మీదకి ఎక్కి ఈరోజు తెలంగాణను సాధించుకున్నారు అంటే తాను చేసినటువంటి నిరాహార దీక్ష వలనే ఈరోజు తెలంగాణ సాధ్యమైంది. ఈరోజు దీక్షా దివస్ కార్యక్రమం ఇక్కడ పరకాలలో జరుపుకోవడం నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. తెలంగాణ ప్రజలు ఇలా గుండెల్లో గుడిగట్టుకున్నటువంటి దేవుడు మన కేసీఆర్ గారు.